న్యూస్ తమ డిమాండ్లు సాధించుకోవడానికి ప్రభుత్వ వైద్యులు ఆందోళన బాటపట్టారు. ఇప్పటికే జూన్ 2 నుంచి సమ్మెకు వెళ్ళనున్నట్లు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిన డాక్టర్లు ఆందోళనలో భాగంగా గంట సేపు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. నిన్న నిలోఫర్ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి ఆందోళన విరమించాలని కోరారు. అయితే డాక్టర్లు మాత్రం ఆసుపత్రి ముందు ఆందోళన దిగారు. నిలోఫర్ ఆసుపత్రి నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వైద్యుల ప్రధానమైన డిమాండ్లు ఏంటి? మంత్రి మాట్లాడినా ఎందుకు ఆందోళన విరమించట్లేదు? ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తున్నాము ఋషి, ఏదైతే ఆసుపత్రిలో ఉన్నటువంటి మెటర్నిటీ డెత్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మందులు ఏవి కూడా పనిచేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు తమకు సరైనటువంటి వైద్యం ఆసుపత్రుల్లో అందుతుందా లేదా అని. కానీ డాక్టర్లు ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చారు, తమ డిమాండ్లు నెరవేర్చకపోతే మేము జూన్ 2 నుంచి సమ్మెబాట పడతామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుడి వైద్యం మాత్రం కొంత ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రధానంగా డాక్టర్ల డిమాండ్ విషయానికి వస్తే మాత్రం తమకు సంబంధించినటువంటి ప్రమోషన్లు కావచ్చు, వేతనాలు కావచ్చు, మరోపక్క ఆసుపత్రిలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాలనేవి కూడా అమలు చేయలేకపోతుందని చెప్పి ప్రధానంగా డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో దాదాపు 20 రోజుల నుంచి ఆందోళన చేసినటువంటి డాక్టర్లు మరో మెట్టు ఎక్కరని చెప్పుకోవచ్చు. ఇక గంటసేపు ఆందోళన చేస్తున్నారు, ఆ తర్వాత ఓపీని కూడా బంద్ చేయడానికి వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్నాము. నిన్న మంత్రి లక్ష్మారెడ్డి స్వయంగా డాక్టర్లకు చెప్పారు, మీరు సమ్మెకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, మీ డిమాండ్లు అన్నింటినీ కూడా పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి. కానీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా చెప్పండి, నిన్న లక్ష్మారెడ్డి స్వయంగా వచ్చారు, ఆందోళన చేయాల్సినటువంటి అవసరం లేదు, హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా కూడా మీరు వ్యవహరించాలని చెప్పారు. ఖచ్చితంగా మేము బాధ్యతాయుతంగానే పనిచేస్తున్నాము. ఎందుకంటే మేము ఈ యూజీసీలో ఉన్న వ్యత్యాసాలు, మమ్మలను స్టేట్ గవర్నమెంట్ పిఆర్సీ కిందకి రా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న టీచర్లము. అందుకనే గత ఈ ప్రభుత్వమే 1.5 ఇయర్ కింద ఒక కమిటీ చేసింది. కమిటీ క్లియర్ కట్గా వ్యత్యాసాలు ఉన్నాయి, వీళ్ళని సరిదిద్దండి అని ఈ వ్యత్యాసాలను చెప్పింది. కనుక వాటిని ఆ కమిటీ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. కనుక మేము ఇప్పటికి కూడా బాధ్యతగానే ప్రవర్తిస్తున్నాము. బ్లాక్ బాడీలు ధరించి 20 రోజులు నిరసన ప్రదర్శించినాము. తర్వాత ఇప్పుడు 1 నుంచి 15వ తారీఖు వరకు పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 1 అవర్ డెమోన్స్ట్రేషన్ చేస్తూ 1 అవర్ ఎక్కువగా పనిచేస్తున్నాము. సో దయచేసి ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకోవాలి. మమ్మల్ని పేద ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, వాళ్ళ ఓపీ సేవలు పదహారు నుంచి బహిష్కరించకుండా ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు జరపాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, ఇప్పటికే ఆసుపత్రికి వచ్చినటువంటి పేదవాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నీలోఫర్ ఆసుపత్రిలోనే మెటర్నిటీ డెత్స్ కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో మీరు ఆందోళనకు దిగడం ఎంతవరకు సబబు? ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు, మెరుగైన వైద్యం అందించాలి, నాసిరకం మందులను తీసేయాలి, మంచి మందులు ప్రజలకు ఇవ్వాలి, బంగారు తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ. ఈ తర్వాత లాస్ట్గా ఇవన్నీ మేము ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి, మెరుగు ఉండాలి ఉద్దేశంతో చిట్ట చివరిగా మేము అడుతున్నామంటే, డాక్టర్లు ఎప్పటి నుంచో పనిచేస్తున్నాము, ఆ డాక్టర్లకు కనీస వేతనాలు కూడా మనకు గత పాలకులు ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్న మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత మన ప్రభుత్వం కూడా మనకు ఇవ్వకుంటే మేము ఎవరికి చెప్పుకోవడం మొగ్గోడు. మొన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యం చురుకైన పాత్ర పోసి ముందున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్, మీరు ఇచ్చిన స్ఫూర్తితో మేము ముందుకు వచ్చినాం. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఖచ్చితంగా చేయగలరు. మేము గత నెల మార్చి 23వ తారీఖు రోజు మేము ప్రొటెస్ట్ నోటీసు ప్రభుత్వానికి ఇచ్చినాం. ఈ నివేదిక మీకు అందలేదా అని చెప్పేసి మేము బాధపడుతున్నాం, మీ దృష్టికి రాలేదా మేము బాధపడుతున్నాం. ఒకవేళ ఇది వచ్చినట్లయితే మా సమస్యలు ఏమున్నాయి, మా దాంట్లో గుంతమ్మ కోరికలు ఉన్నాయా, వేరే సమస్యలు ఏమన్నా ఉన్నాయా మీరు తెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము టీముకి తెలియజేసుకుంటాం. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో పనిచేసినటువంటి వైద్యులు వాళ్ళకు సదుపాయాలు లేవు, జీతాలు లేవు. 2001వ సంవత్సరంలో టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి ఇచ్చినటువంటి జీవో నెంబర్ 4411 ప్రకారం క్యాడర్ సైజ్ పెంచి మొత్తానికి డాక్టర్లు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, తమకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలి, లేదంటే ఇక నెక్స్ట్ ఓపీని కూడా ఆఫ్ చేస్తాము, ఆ తర్వాత సమ్మెకు వెళ్తామని చెప్పి డాక్టర్లు స్పష్టంగా చెప్తున్నారు ఋషి. మంచి మందులు.